లెట్స్ సీ, మీరు ఒక ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు బ్రిగ్డాకి? యూ హ్యావ్ టు కాంప్లిమెంట్, యూ హ్యావ్ టు షో సమ్ లవ్. బ్రిగ్డాకి చేయమంటారు అప్పుడు? ఎస్, అంటే ఏదో క్యారెక్టర్ అయితే శిరీష రెడ్డికి చేసినట్టు చేయనా? లేదు లేదు, బ్రిగ్డానే కావాలి. నేను చేయాల్సిందేనా? ఫిక్స్ చేశారా? మీ మనసులో ఉన్న కాంప్లిమెంట్స్ అన్ని ఒకసారి చెప్పేయండి. ఫస్ట్ అసలు ఈ అమ్మాయి ఏం చెప్తే ఇష్టపడిద్దా అని కనుక్కుంటాను. కనుక్కోండి. కనుక్కున్న తర్వాత చెప్తాను. అంటే బ్రిగడా అంటే నాకు చాలా ఇష్టం బ్రిగడా, ఒకసారి ఆలోచించవచ్చు కదా బ్రిగడా. అలా నవ్వుతా కదా, చాలా సినిమాటిక్ గా ఉంది, రియల్ గా లేదు ఇది. చెప్తాను బ్రిగడా, ఆలోచించి ఆలోచించి చెప్తా. అందరు చెప్పేది ఇదే. ఇట్స్ ఓకే, అబ్బాయి జీతం అన్నాక అంతే ఇంకా. ఓకే, సో మీకు అప్పవాకి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? వచ్చింది. ఏదైనా క్రేజీ ప్రపోజల్ ఇప్పటికీ మర్చిపోలేని ఏదైనా ఉందా? అవును ఉంది కదా, మర్చిపోలేదు అని. ఒక స్కూలింగ్ డేస్ లో ఒక ప్రపోజల్ ఐ వాంట్ ఫర్గెట్ దట్ ప్రపోజల్. ఒక ఒక నోట్బుక్ మొత్తం నా పేరే హార్ట్ షేప్ లో స్టార్ట్ చేసి ఐ లవ్ యు బ్రిగడా, ఐ లవ్ యు బ్రిగడా అని. ఫుల్ బుక్? ఫుల్ నోట్. ఎన్ని పేజెస్? 100 పేజెస్? 100 or 180 పేజెస్ ఐ డోంట్ నో. ఫుల్ గా రాసి ఇచ్చారు. ఏం చేశారు మీరు? దెన్ నో నో, హి డిడ్ గివ్ మీ. హీస్ ఐ వాజ్ ఇన్ 11th స్టాండర్డ్, హీ వాజ్ డూయింగ్ 10th. చిన్న పయ్య. వాట్ హీ డిడ్, I will be playing with my friends. I'll be going to canteen and all after once school ends. And then I'll return back. We'll just andru bag oka place lo petti velli ostaru kada. Aa gap lo na bag lo a notebook book vachi. And then nenu illi intiki vellin tarvata chusanu enti idi new ga oka book note ani geste peru petti ఇలాంటి పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టి అన్ని ఐ లవ్ యూ అని ఫుల్ నోట్బుక్. ఎవరిది అని చాలా డౌట్. అండ్ నెక్స్ట్ రోజు యాక్షన్ ఇచ్చారు నాకు, ఇలాంటి ఒక యాక్షన్ అని క్యాంటీన్ నుంచి. చాలా లాఫింగ్ మీ అండ్ మై ఫ్రెండ్స్. ఏ 10th స్టాండర్డ్ పై 11th స్టాండర్డ్ గారికి ఏంటి జరుగుతుంది అది ఐ వోంట్ ఫర్గెట్. And then cried. He cried. Why? Refused. అయ్యో మరి పాపం పెన్లో ఇంక్ పేపర్స్ అన్ని. I rejected, so he cried a lot. I won't forget that. చూసారా? ఎందుకు ఏడుస్తున్నావని calm down చేసి మళ్ళీ హోమ్కి వెళ్ళబ్బా అని చెప్పి. ఓకే, టచ్ లో ఉన్నాడు అబ్బాయి ఇప్పుడు? లేదు, ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు. కొంచెం ఆ పేపర్స్ మీ దగ్గర ఉంటే కనుక కొంచెం పోస్ట్ చేయండి, మేము అప్రిషియేట్ చేస్తాం. అది ఎప్పుడు? ఓకే ఓకే. సో మీరు మీకు వచ్చిన ప్రపోజల్స్ కానీ మీరు అలాంటివి ఏమన్నా రాశారా? నేను ఎట్లాంటి ఇట్లా ఇది కాదు కదా, నేను చేశాను. మనకి నేను బాణం వేశాను, బాణం పడింది. నాతోనే ఉంది తను ఇప్పుడు, ఇప్పటికి నాతోనే ఉంది. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అలా కాదు, దానికి ముందు చెప్పండి. ముందు అంటే ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన లవ్ స్టోరీ చెప్తున్నారు, ఫెయిల్ అయినా చెప్పండి. ఫెయిల్ అసలు నేను, నాకు తెలిసి ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఇప్పుడు గౌతమి అనే అమ్మాయితోనే తెలిసింది నాకు. సో ఈ అమ్మాయితోనే లవ్ అనేది టెస్ట్ చేశాను. నేను 4 ఇయర్స్ ఈ జర్నీలో నాకు తోడుగా అండగా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి. అంటే సక్సెస్ అయ్యాక చాలా మంది ఉంటారు, మన దగ్గర సక్సెస్ లేదు, మనం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు లేదా అప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు ఉండేవాళ్ళు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా తను ఉంది, తనే సో గుడ్ సింగిల్ లవ్. ఓకే, సో ఎన్ ఇయర్స్ ట్రూ లవ్? 2013. ఓ 2013 నుంచి. అప్పుడు మీరు రిజెక్షన్స్ చేస్తున్నట్టున్నారు. స్కూలింగా? 2013 నేను. అవును, స్కూలింగా. మామూలుగా 2013 వరకు అయితే ఒక ఫస్ట్ క్లాస్లో ఒక అమ్మాయిని, తర్వాత థర్డ్ క్లాస్లో ఒక అమ్మాయిని, అవన్నీ ఏంటంటే అట్రాక్షన్స్ తెలియదు నాకు అసలు. లవ్ అంటే ఏంటో తెలిసిద్దా అప్పుడే. మీరు ఏం చదువుతున్నారు? అదే చెప్తున్నా, నేను ఫస్ట్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేవాడిని, థర్డ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేవాడిని. ఓకే,
అట్లా చూసేవాడిని. తెలిసి తెలియని వయసులో టీచర్ని కూడా ఒక టీచర్ని కూడా చూసి ఇష్టపడేవాడిని. పెద్దవాళ్ళని ఇష్టపడకూడదు తప్పని తర్వాత తెలిసింది. అయ్యో సో క్యూటా.